రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్దిదారుల ఎంపికలు గందరగోళంగా మారుతున్నాయి. ఇదివరకే లబ్దిదారుల ఎంపిక కోసం 6 సార్లు వార్డు సభలు నిర్వహించి తుది జాబితా కోసం రా పద్ధతిలో లబ్దిదారులను ఎంపిక చేస్తున్నారు అధికారులు. సిరిసిల్ల పరిధిలో 2052 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి గాను అర్హులు 3000 పైచీలకు ఉండడంతో అధికారులు రా పద్ధతిని ఆశ్రయించారు. అదృష్టం కొలది రా పద్ధతిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు పొందిన వారు భావోద్వేగానికి గురవుతుండగా ఇల్లు రాని వారు కన్నీటి పర్యంతం అవుతున్నారు. చివరిసారిగా వార్డు సభలు ఏర్పాటు చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్దిదారుల ఎంపికకు రా తీసే క్రమంలో బాధితుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని చోట్ల స్థానిక కౌన్సిలర్ పట్ల లబ్ధిదారులు నిరసనకు దిగగా మరికొన్ని చోట్ల అధికారులతో గొడవలు పడుతున్నారు. తాజాగా సిరిసిల్లలో శివనగర్ లో డబుల్ బెడ్రూమ్ రాలేదని ప్రవీణ్ అనే యువకుడు ఆత్మహత్యయత్నం చేశాడు. అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకుని యువకునికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. 4వ వార్డులో తమ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ రాలేదని ఓ ముస్లిం కుటుంబం వార్డు సభలో కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ క్రమంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగట్లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఇల్లు ఉన్నాయని చెప్పేసి వేరే వాళ్ళు 4కి ఇల్లు ఉన్నవాళ్ళే ఇష్టం ఉన్నదని చెప్పేసి ఇచ్చింది. కానీ వాళ్ళకి అప్లికెట్లు వాళ్ళు చెప్పినా కానీ మేము తీయట్లేదు. ఒకవేళ సపోజ్ ఇక్కడ ఇల్లు ఉన్నాయి అయినా కానీ వాళ్ళ పేర్లు వాళ్ళకి ఇల్లు ఉన్నా కానీ ఇలా లిస్ట్లో వచ్చింది అంటే మీరు ఎవరైనా తను గ్రామసభ పెట్టినప్పుడే వాళ్ళు కంప్లైంట్ చేయమని చెప్పారు. ఇక్కడ మీ విషయం ఏంటంటే మీ వైఫే వచ్చి మాకు అదే మీరు తను ఏమంటుందంటే మాకు ఇల్లు వద్దు, మాకు ఆల్రెడీ ఇల్లు ఉంది కాబట్టి మా పేరు తీసేసామని చెప్తున్నారు. ఎవరన్నా ఆయన చేస్తారు, ఎవరన్నా అంత దొంగల పాడారు ఏంటన్నా ఎన్ని సంవత్సరాలు అన్నా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు చచ్చిపోతా అంటారు. ఎవరి కోసం అన్నా నేను ఉండేది అమ్మ జాతర అయితే మా నాన్న వాళ్ళు ఇంటికి రారు, ఇంటికి వచ్చి చూడరు, మా ఇల్లు చూడరు, తెలుస్తుంది అంటే మా ఇంటికి వచ్చి మీకే తెలుస్తుంది అందరికి మా ఇంటికి రారు అందరు అందరు రారు. అరే నాకు ఇల్లు లేదు ఏం లేదా నేను మాట్లాడుతుంటే మా ఇంటి పేరు ఇంటి పేరు ఎప్పుడన్నా అమ్మ నచ్చుకోవడానికి ఇస్తారు అని అనుకుంటే డబుల్ బెడ్రూమ్ చెప్తున్నారు. ఇప్పుడు నేను